ప్రేమా యేసుని ప్రేమా ప్రైజ్ ద లార్డ్ ప్రభు నందు ప్రేమైన ఈ హెచ్ఎం సంఘ సభ్యులకు అలాగే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మా ప్రేమైన సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు పేరట శుభాలు. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూస్తూ దీవెని పొందాలని, ఆత్మీయతలో ఎదగాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. మరి మీ అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచెప్పండి. మీకోసం తప్పనిసరిగా ప్రార్థిస్తాం. కామెంట్స్ రాయొచ్చు, ఫోన్ చేయొచ్చు. కాబట్టి ఈ కార్యక్రమాలు చూసి వాక్యంలో అన్ని విషయాలు వర్ధిల్లాలని మా ఆశయం ఉన్నది. వాక్యం చదువుకుందాం. 22వ కీర్తన 12, 13, 14 వచనాలు చదువుదామండి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ప్రార్థన చేస్తున్నా. కృప కలిగిన మా తండ్రి, మీకే వందనాలు ప్రభా. నీ ప్రియమైన స్వరము ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఈ ఉదయకాలపు వాక్యము ద్వారా అందరూ బలపడుటకు సహాయం చేయమని, ధైర్యాన్ని తెచ్చుకొని నీ వాక్యాన్ని బట్టి జీవించడానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన దావీదు తనను శత్రువులు ఎలాగా బాధ పెడుతున్నారో, శత్రువుల వల్ల తన ఎంత వేదన పడుతున్నాడో ఈ కీర్తనలో ఈ వచనాల్లో మనకి కనబడుతుంది. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. వృషభం అంటే ఎద్దు. రెండు ఎద్దులు మరి చాలా అవి పోట్లాడుకునేటప్పుడు చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఎప్పుడు మామూలుగానే ఉంటాయి, కానీ అవి రంకెలు వేసి పోట్లాడుతూ ఉంటుంటాయి. తోడవెద్దు అంటారు కదా, వచ్చేసిన ఆంబోతు అని. మరి ఎద్దుల్లో మరి కొన్ని అయితే పని చేయని ఉంటాయి, వాటిని అలా అంటారు. ఇలాంటివి వాటితో పోలుస్తున్నారు శత్రువులను. శత్రువులు అలాగా తనని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు అనేక మంది శత్రువులు. ఏంటి, దావీదికి బయట శత్రువులే కాకుండా కొంతమంది తన దేశంలో తన ప్రజలు కూడా కొంతమంది శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారి వలన తను పడుతున్న బాధను ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు దావీదు. నిజంగానే ఈ శత్రువులు అనేవారు ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే మేలు పొందుతారో వాళ్ళకే శత్రువులుగా కొంతమంది తయారయ్యే మనుషులు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక రీతిగా సాతానుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుంటాడంటే, దేవుని నమ్మిన ప్రజలను ఇబ్బంది పెట్టి వీళ్ళకి దేవుని వల్ల సుఖము లేదు అనిపించేలాగా వాడు చేస్తూ ఉంటుంటాడు. అందుకనే మనము శ్రమలందు ఓర్పును కలిగి సహనాన్ని కలిగి మంచి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు వీటిని అన్నిటినీ ఎదుర్కోగలం. అప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. బాషాను దేశం అంటే చాలా బలమైన రాజ్యం. ఈ బలమైన రాజ్యాలన్నిటినీ కూడా ఇస్రాయిలీలు జయించుకుంటూ దేవుడు వాళ్ళని నడిపించాడు. కాబట్టి ఆ బలమైన బాషాను దేశపు వృషభాలు అంటే ఇంకా చాలా బలంగా ఉంటాయన్నమాట. అలాగా మరి నిజంగా వాటితో మరి పోలుస్తూ భక్తుడైన దావీదు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. శత్రువులు ఆవరించి ఉన్నారు. నిజమే, ఎంతమంది శత్రువులు మనల్ని ఆవరించి ఉన్నా నిజంగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే దేవుడే మనకు భద్రతను కలగజేసే దేవుడు. కాబట్టి 125 కీర్తనలో ఒక మాట రాయబడుతుంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎంతమంది శత్రువులు మన చుట్టూ వృషభాల వలె ఉన్నా మనం భయపడక్కర్లేదు.
ఎందుకంటే యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే ఉన్నాయో తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడు. దేవుని దూతలను కాపుదలుగా దేవుడు ఉంచుతాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనం దేనికి భయపడకుండా ముందుకి సాగిపోవాలి. కాబట్టి సాగిపోదాం, మనం ముందుకే సాగుదాం, వెనుక చూడవద్దు. ఎంతమంది శత్రువులు ఉన్న మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇస్రాయల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడనే గొప్ప వాగ్దానం మనకు దేవుడు ఇచ్చాడు. తర్వాత చూస్తే చీల్చుచును గద్దించునుండు సింహం వలే వారు నోళ్లు తెరుచుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. చూడండి, వృషభాలు అన్నాడు ఇక్కడ గర్జించు సింహం వలె కూడా వాళ్ళు చీల్చడానికి నోళ్లు తెరుచుచున్నారట. గర్జించు సింహం, ఎలాగైతే నోరు తెరుచుకుని చీల్చడానికి ఎలాగైతే ఎదురు చూస్తానో అలాగ శత్రువులు ఉన్నారట. నిజంగా ఇంతమంది శత్రువుల చేతిలో నుండి దావీదుని దేవుడు కాచి కాపాడేవాడు. అందుకనే ఆ కీర్తనలో దేవుని కాపుదల ఎలాగుంది, దేవునికి దావీదు ఎలా మొరపెట్టాడు, ఇవన్నీ మనం చూడగలుగుతాం. కాబట్టి మనకి కూడా ఆ దావీదు దేవుడే మన దేవుడు కూడా. కాబట్టి అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, నీకు నాకు కూడా దేవుడై ఉన్నాడు. ఆ దావీదుని కాచినట్లుగానే, తన భక్తులను సంరక్షించినట్లుగానే ఈ రోజున నీకుండే సింహాలు లాంటి మనుషులు నిన్ను చీల్చాలని చూస్తున్నారా? నువ్వేమీ భయపడవద్దు. వృషభములు లాంటి మనుషులు నీ చుట్టూ ఆవరించి ఉన్నారా? నువ్వు దేనికి భయపడవద్దు. కాబట్టి భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాననే దేవుని మాటను మనం జ్ఞాపకము చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, నా ఎముకలన్నీ నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నీళ్లను పారబోసినట్లుగా అంత హీనంగా దావీదుకి కొన్ని పరిస్థితులు వచ్చినాయి. నీళ్లను పారబోసినట్లుగా తను చూస్తున్నారట. ఇంకా అంటున్నాడు, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. చూసారా, తన హృదయంలో వేదన, తన హృదయం అంతా కూడా గాయపడి ఉంది. తన హృదయం అంతా గాయం చేశారు. ఏండి, తన్ని తన ఎముకలన్నీ కూడా ఏండి అవన్నీ బాధ పెడుతున్నాయట. నా ఎముకలన్నీ కూడా స్థానం తప్పి ఉన్నాయని అంటున్నాడు. కాబట్టి ఇంత వేదన అనుభవిస్తూ ఈ కీర్తన రాశాడు. దావీదు కష్టాల్లో రాసిన కీర్తనలు ఉన్నాయి, దావీదు సంతోషంతో రాసిన కీర్తనలు ఉన్నాయి, దావీదు యొక్క అనుభవాలన్నీ కూడా మనం ఈ కీర్తనలో మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కీర్తన చదువుకునేటప్పుడు నిజంగా ఎంతో గొప్ప శక్తి వస్తుంది మనకి, ఎంతో గొప్ప బలం వస్తుంది మనకి. ఈ కీర్తనల వల్ల ఎలా ప్రార్థన చేయాలి దేవుని దగ్గర, అలాగే దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు అనే విషయాలన్నీ కూడా ఈ కీర్తనలు చదువుకునేటప్పుడు మనకి తెలుస్తాయి. అంతేకాదు కీర్తనలు ఎవరు చదివినా చక్కగా అర్థమవుతాయి. అందుకని చాలామంది ప్రతిరోజు కీర్తనలు చదువుతూ ఉంటుంటారు. కాబట్టి నిజంగా ఈ కీర్తనలను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఆదరించే దేవుడుగా మనకి కనబడతాడు. ఎలాంటి సమస్యలు దావీదుకి ఎన్నొచ్చినాయో అలాగే వాటి అన్నిటి నుంచి తప్పిస్తూ దావీదుని దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దావీదుని పెట్టడం ఏంటి మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీకుండే కష్టాలు బాధలు కూడా ప్రభుతో విన్నవించుకోండి, ప్రభుకి చెప్పండి, మనసు విప్పి ప్రార్థన చేయండి. చాలామంది మనుషులతో చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏమైనా కష్టం వస్తే, కానీ మనం దేవునితో చెప్పినప్పుడు దేవుడు మన మొరలు ఆలకించే దేవుడు. నాకు నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నానని ఏంటి ఆయన మొరపెడితే మనకు ఉత్తరం ఇస్తాడని ఎన్నో మాటలు మనం కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవునికే మొరపెడదాం, జవాబులు పొందుదాం, విడుదలు పొందుదాం, ఏంటి సుఖమైన సంతోషమైన జీవితాన్ని అనుభవిద్దాం, దేవుడు చెప్పినట్లుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మరొకసారి నీ స్వరం ద్వారా మాట్లాడారు. ఎవరికి ఏ బంధువులు ఉన్నాయో ప్రభా, ఎవరి చుట్టూ ఏ శత్రువులు గూడు కట్టుకుని ఉన్నారో తండ్రి నాయన, ఎవరైతే ప్రభా ఇదో తండ్రిని బిడ్డను చీల్చాలని చూస్తున్నారో వారందరి నోళ్ళు మూయించండి తండ్రి, వారందరి నుంచి కాపాడి నీ కృపతో ప్రభా వారిని ఆదరించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్.
Thank you.